శ్రీ ప్రైమ్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం దేవదేవం భజే కార్యక్రమానికి స్వాగతం ఈశ్వరుని యొక్క సంపూర్ణ అవతారం కాలభైరవ స్వామి స్వామి యొక్క తత్వం విశిష్టత ఆరాధన ఏ విధంగా చేయాలి అన్న విషయాల గురించి వివరించడానికి కాలభైరవ గురు సంస్థాన్ పీఠం వ్యవస్థాపకులు శ్రీ గురూజీ గారు మనతో పాటు ఈరోజు స్టూడియోలో ఉన్నారు ఈ వివరాల గురించి ఆయన్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు కార్యక్రమాన్ని మొదలు పెడదామా తల్లి శ్రీ గురు శ్రీ పరమ గురు శ్రీ పరంపర గురు భోన శ్రీ పరమేశ్వరు భీన బంధువులందరికీ కాలభైరవ స్వామి వారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు మామూలుగా గురువుగారు ఈ రోజుల్లో ఉద్యోగం అనేది ప్రతి ఒక్కరి లక్షణం ఇంతకు ముందు ఉద్యోగం అంటే పురుష లక్షణం అనేవారు ఇప్పుడు ఉద్యోగం అనేది ప్రతి ఒక్కరి లక్షణం అయిపోయింది ఎందుకంటే అందరూ చదువుకుంటున్నారు అందరికీ ఉద్యోగాలు కావాలి బాగా ఎక్కువగా చదువుకున్న వాళ్ళకి చాలా వరకు ఉద్యోగాలు దొరక్క మాసాలు ఒక్కొక్కసారి సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి ఉద్యోగ ప్రాప్తి అనేది కలగాలి అంటే కాలభైరవుని తత్వంలో ఏదైనా సూత్రం కానీ ఏదైనా మంత్రం కానీ ఏమైనా ఉందా చెప్పండి కాలభైరవ తత్వంలో చెప్పుకున్నాం ఉద్యోగం కోసం అది ఏ ఉద్యోగమైనా సరే నేను ఉద్యోగం చేయడానికి సర్వసన్నద్ధంగా ఉన్నాను అనేటటువంటి ఆలోచన వచ్చినప్పుడు భగవంతుని యొక్క అనుగ్రహం చేత భగవంతుని యొక్క సంపూర్ణమైనటువంటి కటాక్షం చేత ఆ ఉద్యోగాన్ని పొందేటటువంటి అవకాశం కూడా ఉంటుందమ్మా ఇక్కడ భైరవ తత్వంలో ఉండేటటువంటి రెండు రకాల తత్వాలు పరిహారం చేసి అంటే గృహంలో పరిహారం చేయడానికి అవకాశం ఉంది అంటే ఆ పరిహారం చేసి ఉద్యోగాన్ని పొందే అవకాశం ఉంటుంది రెండోది కేవలం నామాన్ని మాత్రమే మేము స్మరణ చేస్తాము ఆ యొక్క మంత్రాన్ని మాత్రమే జపం చేస్తాము దానికి సంబంధించినటువంటి నియమాలు పాటిస్తాము అనేవారు కూడా ఇచ్చేయచ్చు ఇక్కడ ఉద్యోగం పొందడానికి కాలభైరవ తత్వంలో ఒక అద్భుతమైన కవచం కేవలం శీఘ్ర ఉద్యోగ ప్రాప్తి కోసం అది కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ ఉద్యోగం అయి ఉండొచ్చు లేదంటే ప్రభుత్వ ఇతర ఇతర ఉద్యోగం కూడా అయి ఉండొచ్చు ఈ ఉద్యోగం పొందేటప్పుడు తప్పనిసరిగా వారు ఇంటిలో పరిహారం చేయలేము మేము ఏదో ప్రాంతంలో ఎక్కడో ఉన్నాము పూజ చేయడానికి మాకు అవకాశం ఉండదు పరిహారం చేయడానికి మాకు అక్కడ ఆ వస్తువులు మాకు లభ్యం కావనేటటువంటి వారు కేవలం కాలభైరవ కవచం ఈ కాలభైరవ కవచాన్ని పారాయణం చేయాలి ఏ సమయంలో పారాయణం చేయాలి ఉదయాన్నే ప్రయాణం చేయాలి వారు ఎక్కడున్నా సరే ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆరు గంటల ముప్పై నిమిషాల మధ్యలో ఉత్తరముఖంగా కూర్చొని ఈ యొక్క కాలభైరవ కవచం పారాయణం చేయాలి అంటే ఉత్తరం వైపు అనేది అవునమ్మా ఉత్తరం వైపు తిరిగి మనము ఈ యొక్క పారాయణం చేయాలి ఈ బ్రహ్మ కవచం పారాయణం చేయడానికి ముందు దీనికి ఉండేటటువంటి బీజాక్షర మంత్రం భటుక భైరవ మంత్రము ఈ కాలభైరవ కవచాన్నే భటుక భైరవ బ్రహ్మ కవచము అలాగే భైరవ బ్రహ్మ కవచం అని కూడా అంటాం దీనికి ముందు ఉండేటటువంటి హ్రీం అనేటటువంటి బీజాక్షరంతో కూడినటువంటి మంత్రం జపం చేయాలి ఒక మారు జపం చేయాలి ఈ మంత్రము ఓం హ్రీం బటుకాయ ఆపదుద్ధారణాయ కురుకురు భటుకాయ హ్రీం ఓం మరొక్కసారి తెలియజేస్తున్నాను ఓం హ్రీం బటుకాయ ఆపదుద్ధారనాయ కురుకురు బటుకాయ హ్రీం ఓం ఇది నూట ఎనిమిది సార్లు జపం చేసిన తర్వాత ఈ యొక్క కాలభైరవ బ్రహ్మకవచము లేదంటే భైరవ బ్రహ్మకవచము ఐదు సార్లు పారాయణం చేయాలి ఐదు సార్లు పారాయణం చేస్తే ఆ రోజున వారు చేయాల్సినటువంటి ఆరాధన అయిపోయింది ఆ తదుపరి ఉద్యోగం కోసం వారు చేసేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా దానికి సంబంధించినటువంటి కొన్ని రకాల కోర్సులు ఉంటాయి దాని ప్రయత్నాలు ఉంటాయి ఇవన్నీ కూడా సంపూర్ణంగా ఒక శ్రద్ధతో భక్తితో ఈ కార్యక్రమానంతా కూడా నిర్వహించి కూడా కేవలము ఒక మూడు మండలాల పాటు ఈ యొక్క అష్టకాన్ని కవచాన్ని మంత్రాన్ని పారాయణం చేసి కూడా ఉద్యోగాన్ని పొందేటటువంటి అవకాశం ఉంటుంది మేము పరిహారం చేస్తామంటే ఇది ఎవరికి వారు వారి గృహంలో ఎవరైతే నాకు ఉద్యోగం కావాలి అని కోరిక బోనుతారో వారు చేయాల్సినటువంటి ఆరాధన ఇది ప్రతిరోజు కూడా ఉదయము ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల మధ్యలో వారి గృహంలో చేయాలి ఈ ఉద్యోగ ప్రాప్తి కోసం చేసేటువంటి పరిహారము దీనికి కావలసిన వస్తువులు ఒక ఎరుపు రంగు వస్త్రం కావాలి ఒక ఎరుపు రంగు వస్త్రం అలాగే కొన్ని బియ్యం కావాలి ఒక గుప్పెడు బియ్యం అలాగే ఒక చిన్న ఎండు కొబ్బరి కావాలి ఒక చిన్న మట్టి ప్రమిద కావాలి కొద్దిగా తైలం కావాలి రెండు బత్తులు కావాలి ఉద్యోగ ప్రాప్తి కోసం ప్రప్రదంగా ఈ పూజ ప్రారంభించేటప్పుడు ఎవరికి వారు వారి గృహంలో వారి తల్లిదండ్రులతో కూడా కూర్చొని ఈ పూజ చేయొచ్చు వారి కోరిక నాకు ప్రభుత్వ ఉద్యోగం కావాలి లేదంటే నాకు ఉన్నతమైనటువంటి నేను అనుకున్నటువంటి రంగంలో నాకు ఉద్యోగం కావాలని సంకల్పం చేసుకొని ఆచమనం చేసి నిధుడు కాస్త సింధూరం సింధూరంగా ధరించి ఆ వస్త్రములో గుప్పడి బియ్యం వేసి ఆ గుప్పడి బియ్యం పై కూడా పైన ఈ యొక్క పసుపుతో స్వస్తికి వేసి ఆ స్వస్తి పైన చిన్న మట్టి ప్రమిది పెట్టి ఆ మట్టి ప్రమిదిలో ఎండు కొబ్బరి పెట్టాలి చిన్న ఎండు కొబ్బరి నారికేల మొక్క అంటాం ఆ ఎండు కొబ్బరి పెట్టి దానిలో తైలాన్ని నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ నెయ్యి కానీ వేసి రెండు దీపాలు కాదు దీనికి ఒక దీపమే వెలిగించాలి దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని స్వామివారి యొక్క సంపూర్ణమైనటువంటి స్వరూపంగా భావించి పంచోపచార పూజలు ఆ యొక్క కొబ్బరికి కాస్త గంధము రెండు పుష్పాలు అగరవత్తి దూపము మరొక దీపము ఒక ఫలాన్ని నివేదన చేసి ఈ మంత్రాన్ని జపం చేస్తూ పసుపు రంగు అక్షతలతో రంగు కానీ పసుపు రంగు కానీ పుష్పాలతో ఆ యొక్క మీరు స్వస్తికి వేసినటువంటి ఆ యొక్క స్వస్తికి ఆ యొక్క బియ్యానికి ఆ వస్త్రం పైన పసుపు రంగు పువ్వులను అక్షతలను సమర్పిస్తూ ఈ ఆరాధన చేయాలి ఇది ఎవరైనా చేయొచ్చు ఆడవారు చేయొచ్చు మగవారు చేయొచ్చు ఉదయం సమయంలోనే చేయాలి దీపారాధన కూడా ఉదయం సమయంలోనే చేయాలి దీనికి సంబంధించిన మంత్రము కోరిక మాత్రము ఉద్యోగ ప్రాప్తి అతి శీఘ్రంగా ఉద్యోగం పొందాలనే కోరికతోనే ఈ కార్యక్రమం చేయాలి ఈ మంత్రము స్వర్ణాకర్షణ భైరవ మంత్రంలోనే కేవలం శక్తిని సంపాదించుకోవడానికి అద్భుతమైన మంత్రంగా చెప్పబడుతుంది ఉద్యోగ ప్రాప్తికి కూడా ఈ పరిహారంలో ఈ మంత్రం జపం చేయొచ్చు ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధనధాన్య ఉద్యోగ సిద్ధికరాయ శీఘ్రం ధనం ధాన్యం స్వర్ణం ఉద్యోగయోగం దేహి దేహి వస్యవస్య కురు కురు స్వాహ ఇదే మంత్రాన్ని జపం చేస్తూ మూడు మాలలు మూడు వందల ఇరవై నాలుగు సార్లు కూడా రెండు రెండు అక్షతలను పుష్పాలను కూడా ఆ దీపానికే వస్త్రం పైన సమర్పించి ఈ ఆరాధన అంతా అయిన తర్వాత నేను ఉద్యోగ ప్రాప్తి కోసం ఈ రోజున సంకల్పం చేసినటువంటి ఈ సమస్తమైనటువంటి పూజ జపం సర్వం కూడా భైరవస్వామి పాదార్పణ వస్తువు అని ఒక ప్లేట్లో వదిలిపెట్టి అక్కడ మగవాళ్ళైతే గనక సాష్టాంగ నమస్కారం ఆడవారైతే గనక మోకాలపైన ఉండి నమస్కారం చేసి ఈ యొక్క జలాన్ని విసర్జన చేసి ఆ జలాన్ని తీర్థంగా స్వీకరించాలి ఇది ఏ రోజున ప్రారంభించాలి ఏకాదశి పర్వదినాన గాని ఈ ప్రారంభం లేదంటే పౌర్ణమి పర్వదినాన కానీ ఈ రెండు రోజుల్లో ఎప్పుడైనా సరే ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించాలి ఇది మొదటి రోజు మాత్రమే ఈ పూజ ప్రారంభం మిగతా రోజులలో కేవలము ఈ మంత్రాన్ని మాత్రమే జపం చేయాలి ఉద్యోగం వచ్చే వరకు జపం చేస్తూనే ఉండాలి కేవలం ఈ మంత్రము జపం చేయడం ప్రారంభించిన కొన్ని రోజుల్లోనే ఆ ఉద్యోగ సంబంధమైనటువంటి ప్రయత్నం అంతా సఫలీకృతమయ్యే అవకాశం ఉంటుంది ఈ పరిహారం చేసినటువంటి వారు ఈ మంత్రం జపం చేయాలి ఈ పరిహారం కాకుండా కేవలం నామాన్ని మాత్రం ఉత్తరం చేస్తున్నటువంటి వారు బ్రహ్మకవచము పారాయణం చేయాలి అలాగే ఆ యొక్క హ్రీమనేటటువంటి బీజాక్షర మంత్రంతో కూడినటువంటి బటుక భైరవ మంత్రం జపం చేయాలి ఇది ఉద్యోగ ప్రాప్తి కోసం భైరవ తత్వంలో ఉన్నటువంటి శక్తివంతమైనటువంటి పరిహారం ఇది అందరూ చేయొచ్చు భక్తితో చేయండి స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహం చేత ఉద్యోగానికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో విజయాన్ని పొందండి మీ అందరికీ కూడా కాలభైరవ స్వామి వారి యొక్క సంపూర్ణ ఆశీసులు భవతు మామూలుగా ఉద్యోగం అనేది చాలా ముఖ్యమైన విషయం ఈ ముఖ్యమైన విషయాన్ని మీరు ఒక మంత్రం ద్వారా ఎలా పొందాలి అన్న విషయం చాలా చక్కగా వివరించారు గురువుగారు అంటే ఆ మంత్రం యొక్క గొప్పతనాన్ని కూడా చాలా చక్కగా వివరించారు ఇకపోతే పిల్లలు పుట్టకపోతే ఒక బాధ అంటారు పుట్టిన పిల్లలు ప్రయోజకులు కాకపోతే ఇంకో బాధ అంటూ ఉంటారు అలాగే పుట్టిన పిల్లలకి జ్ఞానం లేకపోతే ఆ తల్లిదండ్రులు పడే బాధ అంతా ఇంత కాదు పుట్టిన పిల్లలకు అఖండమైన జ్ఞానం గనక రావాలి అంటే వాళ్ళు ఏం చేయాలి ఏదైనా పరిహారం ఉందా చెప్పండి తప్పకుండా తల్లి ఈ యొక్క భైరవతత్వంలో జ్ఞానం కోసం అది పెద్దవారికైనా పిల్లలకైనా సంపూర్ణమైన జ్ఞానం ఉన్నప్పుడే ఈ యొక్క జన్మ యొక్క సార్థకత చేకూర్చుకునే అవకాశం ఉంటుంది పిల్లలకు మరీ ముఖ్యంగా నిజం చెప్పాలంటే పిల్లలకు చాలా జ్ఞానం ఉంటుంది అది మనకు అర్థం కావడం వల్ల కూడా కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి కానీ ఈ జ్ఞానం ఎలా ఉంటుంది కొంతమంది పిల్లలు కేవలము ఇతర పిల్లలు ఆడుకుంటుంటే ఆడుకోవాలనిపిస్తుంది కొంతమంది పిల్లలు తల్లిదండ్రులు వారి యొక్క పెద్దవారు చెప్పినటువంటి సనాతన ధర్మం యొక్క అర్థాలను విని వారిని వారు బాగు చేసుకునేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది అంటే ఇక్కడ ఏ పిల్లలైతే సంపూర్ణంగా వారిని వారు ఉద్ధరించుకోవాలనేటటువంటి ఆలోచన తక్కువగా ఉంటుంది తల్లిదండ్రులకు మాత్రమే వారికి యవ్వనం వచ్చే వరకు వారి బాధ్యత తల్లిదండ్రులదే ఉంటుంది ఇలా తల్లిదండ్రులు పిల్లలకు అఖండమైనటువంటి జ్ఞానం పొందడానికి సంబంధించినటువంటి పరిహారం భైరవ తత్వంలో అభ్యంగన స్నానం కేవలం అభ్యంగన స్నానం పిల్లలు ఆడపిల్లలైనా మగపిల్లలైనా వారికి కేవలం స్నానం చేయడం ద్వారా వారి జీవితంలో వారికి గొప్ప మార్గాన్ని చూపించడానికి అలాగే ధర్మబద్ధమైనటువంటి వ్యవహారంలో విజయం సంపాదించుకోవడానికి అఖండమైన జ్ఞానం సంపాదించడానికి తల్లుల మాట పిల్లలు వినడానికి కూడా అవకాశం ఉంటుంది అభ్యంగన స్థానం ఈ అభ్యంగన స్థానంతో పాటుగా మంత్రోచ్చారణ ఈ మంత్రము రక్షా స్తోత్రం అంటాం ఈ మంత్రాన్ని పిల్లలకి ఒక వ్యవహారం నేర్పాలి మనం ఈ వ్యవహారం ఏంటంటే ఉదయం లేచిన వెంటనే పిల్లలు వారు తల్లి ఉంటే దగ్గరలో తల్లి పాదాలకు నమస్కారం చేసుకునే సనాతన ధర్మం వైపు మనం చేయాలి ఈ విధంగా కుడి చేయితో తల్లి యొక్క కుడి పాదాన్ని ఎడమ చేయితో తల్లి యొక్క ఎడమ పాదాన్ని ఈ విధంగా నమస్కారం చేయాలి ఇలా చేయకూడదు ఇది మనకు జ్ఞానాన్ని బలాన్ని శక్తిని పొందే అవకాశము తల్లి యొక్క సంపూర్ణమైన ఆశీర్వచనాన్ని పొందే అవకాశం ఉంటుంది ఈ విధంగా పాద నమస్కారం చేయడం తల్లికి నమస్కారం చేయడము ప్రతి పిల్లవాడి యొక్క బాధ్యత ఇది కొంతమందికి వేలాకూలంగా ఉంటుంది కానీ ఇదే మన ధర్మం కూడా తల్లులందరూ కూడా పిల్లలకు నేర్పాలి ఇలా నమస్కారం చేసిన తర్వాత భూమాతకు నమస్కారం చేయాలి భూమాతకు కూడా ఇలాగే నమస్కారం చేయాలి నమస్కారం చేసి ఈ మంత్రము పిల్లలకు నేర్పాలి ఓం కపాలి కుండలి భీమో భైరవో భీమ వ్యాలోపవీతి కవచి సూళీ శూర శివ ప్రియ ఈ పదినామాలు చెప్తే చాలు ఈ మంత్రంలో ధనము ధాన్యము శక్తి సామర్థ్యము ప్రియతత్వము భక్తి తత్వము అన్నీ కూడా ఈ పదాలలో కూడుకుని ఉన్నాయి ఇది ఎంతో శక్తివంతమైనటువంటి భైరవ దశనామ రక్ష స్తోత్రం ఉదయం లేవగానే ఎవరైతే ఈ యొక్క పదినామాలను ఉచ్చరిస్తారో పెద్దవారు కూడా పో ఈ యొక్క నామాన్ని ఉచ్చరించవచ్చు పిల్లలందరికీ కూడా ఆ రోజు శుభం కలుగుతుంది వారు చేసేట వ్యవహారంలో వారికి అభీష్ట సిద్ధి కలుగుతుంది ఇలా దశనామ రక్ష స్తోత్రం చదివి భూమాతకు నమస్కారం చేయడం ఒక పరిహారం తల్లికి నమస్కారం చేయడం ఒక పరిహారం ఇలా తల్లికి నమస్కారం చేసినప్పుడు తల్లి తప్పకుండా తన తన జన్మలో తన జీవితంలో ఎన్నో పూజలు జపాలు ఎన్నో హోమాలు చేస్తూ ఉంటారు ప్రతి ఇల్లాలో కూడా ఆ బిడ్డకు సంపూర్ణమైనటువంటి ఆశీర్వచనాన్ని ఇవ్వాలి ఆశీస్సులు ఇవ్వాలి బాగా వర్ధిలు నాయనా అఖండమైన జ్ఞానంతో వర్ధిలు నాయనా అని ఆ తల్లి ఎప్పుడైతే ఆ బిడ్డను ఆశీర్వదిస్తుందో సగం జ్ఞానం వచ్చినట్టు ఆ బిడ్డకు రెండవది భూమాతకు నమస్కారం చేయడం ఒకవేళ తల్లి అందుబాటులో లేకపోతే తండ్రికి కూడా నమస్కారం చేయాలి తల్లిదండ్రులు ఇద్దరికీ నమస్కారం చేస్తే ఇంకా మంచిది అంటే పిల్లలతో తండ్రి కంటే తల్లి ఎక్కువగా ప్రేమాప్యతలో ఉంటారు కాబట్టి తల్లికి తండ్రికి ఇద్దరికి కూడా చేయొచ్చు ఒకవేళ తల్లిదండ్రులు మనకు దగ్గరలో లేకపోతే హాస్టల్లో ఉంటే పిల్లల పరిస్థితి ఏంటి భూమాతకు నమస్కారం చేయాలి భూమాతకు నమస్కారం చేసి ఈ యొక్క దశనామ రక్షా స్తోత్రం చేయాలి ఇది గొప్ప పరిహారం దీంతో పాటుగా ఇంకా వారి జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళాలి అంటే కనుక అభ్యంగన స్నానం ఈ అభ్యంగన స్నానము బుధవారం కానీ గురువారం కానీ ఆదివారం కానీ సోమవారం కానీ ఈ రోజుల్లో చేయాలి ఈ అభ్యంగర స్నానానికి సంబంధించి ఆ పిల్లలకు మొలక ఏదైనా టవల్ చుట్టి అది కూడా పసుపు రంగు వస్త్రమై ఉండాలి పసుపు రంగు టవల్ మొలక చుట్టి వారికి వారి కోసం ప్రత్యేకంగా నల్ల నువ్వులతో చేసినటువంటి పిండి అంటే నువ్వులను బాగా మెత్తగా పిండి చేసి కొద్దిగా నల్ల నువ్వుల నూనెని తైలాన్ని కలిపి ఒక పేస్ట్గా తయారు చేయాలి ఆ తరువాత సున్ను పిండి మీ అందరికీ తెలిసే ఉంటుంది పెసరపిండి శనగపిండి వరిపిండి కాస్త పసుపు కలుపుతాం దీంతో సుండి పిండి తయారు చేసుకుంటాం ముందుగా ఆ బాలుడుకు కానీ ఆ బాలిక కానీ బాలికకు కానీ ఒళ్ళంతా కూడా ఈ నల్ల నువ్వుల పిండి నూనెతో తయారు చేసినటువంటి లేహ్యాన్ని మొత్తం శరీరం అంతా రాయాలి ఒక రెండు నిమిషాలు వీలైతే అంతా కూడా కాస్త మద్దన చేయాలి కాస్త చిరు చెమటలు అంటాం ఆ చెమటలు పట్టేలా కాస్త మద్దన చేయాలి ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత మీరు సిద్ధం చేసుకునేటటువంటి ఆ యొక్క సున్నిపిండితో ఒళ్ళంతా కూడా రాసి గోరువెచ్చని నీటితో తలారా స్నానం చేయించాలి ఇది అభ్యంగన స్నానం దీనికి ముందే అవకాశం ఉంటే ఒక రెండు డ్రాప్స్ చెవులలో కొబ్బరి నూనె కూడా పోయండి ఈ విధంగా తలారా స్నానం ఆచరించాలి ఆచరింప చేయాలి ఇది ఎవరైతే ఈ స్నానం వారానికి ఒక్కసారి చేస్తారో ఇలా ఒక పంతొమ్మిది వారాల పాటు వారానికి ఒకరోజు మీరు ఏదైనా వారానికి ఒకరోజు అంటే సోమవారం పెట్టుకోండి లేదంటే బుధవారం పెట్టుకోండి గురువారం పెట్టుకోండి ఆదివారం పెట్టుకోండి వారానికి ఒకరోజు చొప్పున ఈ విధంగా ఏ బాబుకైతే ఏ పాపకైతే అభ్యంగిన స్నానం చేస్తారో వారి లోపల లోపల ఉండే బద్ధకము జాఢ్యము దుఃఖము ఇవన్నీ సంపూర్ణంగా నివారణ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది ఆ తల్లి ఈ నామాన్ని ఉచ్చరింప ఉత్తరిస్తూ పిల్లవాడితో ఉచ్చరింప చేస్తూ ఈ అభ్యంగిన స్నానం చేయడం వల్ల గొప్ప ఫలితాలు వస్తాయి అఖండమే జ్ఞానం వస్తుంది వారు వారు చదువు వ్యవహారాలపై దృష్టిని కేంద్రీకరిస్తారు ఇక మిత్రులకు వస్తే ఎవరు మంచి మిత్రులు ఎవరు చెడ్డ మిత్రులు ఎవరితో స్నేహం చేయాలి ఎవరితో స్నేహం చేయకూడదు అనేటటువంటి జ్ఞానాన్ని కూడా బోధింపచేసేటటువంటి ఈ యొక్క మంత్రం కాలభైరవ దశనామ రక్షా మంత్రము ఇది వాళ్ళకి నేర్పండి మీరు చదవండి ఇది అద్భుతమైన పరిహారం సులువైన పరిహారం ఈ పరిహారాల కోసం ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు భక్తి శ్రద్ధలు ఎవరైతే ఉన్న వారందరూ కూడా దీన్ని ఆచరించవచ్చు ఇది అందరికి ఉపయుక్తమైనటువంటి గొప్ప పరిహారం ఇది చేయండి మీ పిల్లలను జ్ఞానవంతులుగా ధైర్యవంతులుగా శక్తివంతులుగా ఈ సమాజాన్ని ఉద్ధరించేటటువంటి ఉత్తమమైన పౌరులుగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేయండి మీ అందరికీ కూడా కాలభైరవ స్వామి వారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు శుభం చాలా చక్కగా వివరించారు గురువు గారు తల్లిదండ్రుల యొక్క బాధ్యతని ముఖ్యంగా తెలియజేయడం జరిగింది అలాగే తల్లిదండ్రుల అభ్యంగన స్నానం ఏ విధంగా చేయాలి ఏ విధంగా చేస్తే వాళ్ళకి జ్ఞానం అనేది కలుగుతుంది అన్న విషయాన్ని చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు నమస్తే ఇది ఈనాటి దేవదేవం భజే కార్యక్రమం రేపటి దేవదేవం భజే కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం